వెల్కమ్ టు దివ్యా కలెక్షన్స్. దివ్యా కలెక్షన్స్ లో హోల్సేల్ ప్రైసెస్ కి రెగ్యులర్ గా డిఫరెంట్ కలెక్షన్ ఆఫ్ సారీస్ చూస్తూ వస్తున్నాము. ఈ రోజు చూడబోయే సారీస్ వచ్చేసి టిష్యూ పట్టులో సారీస్ చూస్తున్నాము. అది కూడా హ్యాండ్లూమ్ వెరైటీ, డిఫరెంట్ కాంబినేషన్స్, డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి మనకి. ఈ సారీ విషయానికి వస్తే సారీలో పళ్ళు పాటు చూస్తే కనుక మనకి టిష్యూ పళ్ళు ఇచ్చారు, బట్ పింక్ వీవింగ్ అనేది యాడ్ చేసి మనకి ఫ్లవర్స్ కాకుండా బర్డ్స్ డిజైన్స్ అనేది ఇచ్చే, ఇదంతా కూడా జెరీ యూస్ చేసి అవుట్లైన్ ఆరెంజ్ పింక్ ఇచ్చేసి గోల్డ్ ఇస్తూ మనకి పళ్ళు పాటు ఈ విధంగా ఒక క్లాసీ రిచ్ లుక్ తో ఇవ్వడం జరిగింది. మిగతా శారీ అంతా కూడా హెవీ టిష్యూ ఇచ్చేసారు, ప్యూర్ వెరైటీ, హ్యాండ్లూమ్ వెరైటీ. దీంట్లో వీవింగ్ అంతా కూడా చూస్తే జెరీ వీవింగ్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. ఈ వీవింగ్ అంతా కూడా క్రీపర్ వీవింగ్ ఇచ్చారు. అక్కడక్కడ మనకి డిజైన్స్ అనేది మాత్రం పింక్ అండ్ ఆరెంజ్ గ్రీన్ కాంబినేషన్ సిల్వర్ తో ఫినిష్ చేయడం జరిగింది. పైన బార్డర్ విషయానికి వస్తే ఆరెంజ్ బార్డర్ ఇచ్చారు, అవుట్లైన్ పింక్ ఇచ్చారు, నెక్స్ట్ బర్డ్స్ డిజైన్ కింద హైలైట్ చేయడం జరిగింది. అలాగే ఒక ఫ్లవర్ డిజైన్ అనేది బ్లూ యూస్ చేశారు. పైనకి బార్డర్ ఈ విధంగా ఇస్తే కింద టోటల్లీ కాంట్రాస్ట్ ఇవ్వడం జరిగింది. పైన ఆరెంజ్ ఇచ్చారు కాబట్టి మనకి కింద అవుట్లైన్ ఆరెంజ్, అదొక పింక్ ఇచ్చారు, అదొక పింక్ బ్లూ గ్రీన్ ఇస్తూ బర్డ్స్ డిజైన్ అనేది మనకి గ్రీన్ అండ్ ఆరెంజ్ తీసుకోవడం జరిగింది. కింద బార్డర్ ఆ విధంగా హైలైట్ చేశారు. బ్లౌజ్ చూస్తే కనుక మనకి బ్లౌజ్ టిష్యూ బ్లౌజ్ అనేది ఇచ్చారు. వేరే ఎలాంటి బ్లౌజ్ యూస్ చేయాల్సిన అవసరం లేకుండా గ్రాండ్ బ్లౌజ్ అనేది ఇచ్చారు. హ్యాండ్స్ కి యూస్ చేయడానికి టూ టైప్స్ ఆఫ్ బార్డర్ కూడా ఇవ్వడం జరిగింది. టిష్యూ పట్టులో ఈ వెరైటీ చూస్తున్నాము. ఈ శారీ మనకి దివ్య కలెక్షన్స్ లో అవైలబుల్ లో ఉంది. శారీ ప్రైస్ ఓన్లీ 4,050 rupees ఓన్లీ. నెక్స్ట్ వెరైటీ చూద్దాం. టిష్యూ పట్టులో ఇంకో ప్యాటర్న్ చూస్తున్నాం. ఇది కూడా చాలా స్పెషల్ గా ఉంది. మనకి శారీ పళ్ళు పాటలో చూస్తే కనుక మనకి టిష్యూ మీదే ఒక జెర్రీ వీవింగ్ అనేది ఒక హాఫ్ మీటర్ ఇవ్వడం జరిగింది. దీంట్లో మనకు ఒక చక్రో డిజైన్స్ అనేది పింక్ తీసుకున్నారు, గోల్డ్ మిక్స్ అవుతూ మనకి, ఆ తర్వాత సిల్వర్ హైలైట్ చేశారు, ఆరెంజ్ హైలైట్ చేశారు. మిగతా శారీ అంతా కూడా మనకి టిష్యూ పట్టు, ప్యూర్ హ్యాండ్లూమ్ వెరైటీ. పైన బార్డర్ చూస్తే కనుక మనకి ఒక కడీ బార్డర్ కాకుండా పింక్ ప్లెయిన్ బార్డర్ అనేది ఇచ్చారు. దీంట్లో ఒక జిగ్జాగ్ స్టైల్ అనేది జెర్రీ యూస్ చేసి ఇవ్వడం జరిగింది. పైన బార్డర్ ఈ విధంగా ఉంది. మిడిల్ అంతా కూడా ఒక కంచి ఆర్గన్జా స్టైల్ లో మనకు ఒక చక్రా డిజైన్ ఇచ్చేసి దాంట్లో ఒక హట్ డిజైన్, ఆ తర్వాత క్రీపర్ పార్ట్, ఇదంతా కూడా పింక్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు. అవుట్లైన్ మాత్రం జెరీ యూస్ చేశారు. ఇక్కడ జెరీ అవుట్లైన్ యూస్ చేసి మనకి సిల్వర్ వీవింగ్, హట్ అంతా గోల్డ్, క్రీపర్ అంతా కూడా గోల్డ్ యూస్ చేశారు. ఈ విధంగా చక్రా డిజైన్స్ అనేవి చాలా హైలైట్ అవుతాయి శారీని వేర్ చేసినప్పుడు. పింక్ ఆరెంజ్ సిల్వర్ ఇలా త్రీ కలర్స్ తో త్రో ది శారీ చక్రా డిజైన్స్ అనేవి రన్ అవుతాయి. పైన ఏ విధమైన బార్డర్ ఉందో కింద కూడా యాజ్ ఇస్ అదే బార్డర్ ని కంటిన్యూ చేశారు. శారీకి బ్లౌజ్ చూస్తే కనుక మనకి టిష్యూ బ్లౌజ్ అనేది ఇచ్చారు, విత్ బార్డర్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ శారీ ప్రైస్ ఓన్లీ 4,050 rupees. నెక్స్ట్ వెరైటీ చూద్దాం. నెక్స్ట్ టిష్యూ పట్టులో ఇంకో వెరైటీ చూస్తాం. ప్యాటర్న్స్ అన్ని కూడా ఈచ్ అండ్ ఎవ్రీ శారీ అబ్జర్వ్ చేస్తే చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఈ శారీలో పళ్ళు పాటు వచ్చేసి మనకి బనారస్ లో హెవీగా వర్క్ వీవింగ్ ఎలా చూస్తామో ఆ విధంగా బనారస్ టైప్ లో ఇవ్వడం జరిగింది. టిష్యూ పట్టులో కూడా ఇదంతా హ్యాండ్లూమ్ వెరైటీ. హెవీ జరీ యూస్ చేసి మనకి డిజైన్ అంతా కూడా ఫిల్అప్ చేశారు. చాలా హెవీ వర్క్, చాలా హెవీ వీవింగ్ ఇచ్చారు. మిగతా శారీ అంతా కూడా టిష్యూ మిడిల్లో ఇచ్చేసారు. పైన బనారస్ స్టైల్ ఆఫ్ బార్డర్ అనేది ఒక ఫ్లవర్ డిజైన్ క్రీపర్ త్రూ ది శారీ మనకి పైన బార్డర్ రన్ అవుతుంది. మిడిల్ అంతా కూడా ఒక డిఫరెంట్ ఫ్లవర్ ని తీసుకొని జెరీ యూస్ చేస్తూ మిడిల్లో వేరియేషన్ చూపించడానికి పింక్, సిల్వర్, ఆరెంజ్ యూస్ చేశారు. ఈ విధంగా స్టెప్ బై స్టెప్ త్రూ ది శారీ జెరీతో మనకి వీవింగ్ అంతా ఉంటుంది. కింద బార్డర్ ఇంకా హైలైట్ అని చెప్పుకోవచ్చు. బనారస్ ఫ్యాన్స్ లో మనం ఏ విధమైన బార్డర్స్ చూస్తామో అటు ఇటు పైన ఏ విధమైన బార్డర్ ఇచ్చారో అదే బార్డర్స్ ఇస్తూ మనకి వీవింగ్ వేవ్ స్టైల్ ఆఫ్ మిడిల్లో కంటిన్యూ చేయడం జరిగింది. కింద బార్డర్ లెంత్ ఎక్కువగా ఇవ్వడం జరిగింది. ఈ శారీకి స్పెషల్ బ్లౌజ్, బ్యూటిఫుల్ బ్లౌజ్ ఇచ్చారండి. ఎందుకంటే బ్రొకేట్ బ్లౌజ్ ఇచ్చారు. శారీ అంతా కూడా గ్రాండ్ గా ఉంటుంది. బ్లౌజ్ ని కూడా ఇంకా ఎలివేట్ చేయడం కోసం మనకి బ్రొకేట్ బ్లౌజ్ ఇచ్చారు. హ్యాండ్స్ కి బార్డర్ కూడా లెంత్ ఎక్కువగా ఉన్న బార్డర్, లెంత్ ఎక్కువగా ఉన్న బార్డర్ యూస్ చేయొచ్చు. శారీ చాలా స్పెషల్ గా ఉంటుంది. ఇంత హెవీగా ఉన్నా చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది. మరి బ్రొకేట్ బ్లౌజ్ వచ్చింది, అయినా శారీ ప్రైస్ ఓన్లీ 4,050 rupees ఓన్లీ. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, నెక్స్ట్ ఎలాగో ఫెస్టివల్ సీజన్ ఉంది, పార్టీస్ ఉంటాయి మనకి, దసరా నవరాత్రులు ఉంటాయి, చాలా బతుకమ్మలు ఉంటాయి. మరి చాలా గ్రాండ్ కలెక్షన్స్ కావాలి అనుకుంటారు కదా. ప్రైస్ కూడా చూస్తే చాలా రీజనబుల్ గా ఉన్నాయి కదా. మరి టిష్యూ పట్టిలో ఇలాంటి శారీస్ మీరు పర్చేస్ చేయాలి, అదర్వైజ్ న్యూ అరైవల్ శారీస్ కావాలి అనుకుంటే నియా గణపతి కాంప్లెక్స్, యూసుఫ్ కూడా హైదరాబాద్ లో ఉన్న దివ్య కలెక్షన్ షోరూమ్ ని ఖచ్చితంగా విజిట్ చేయండి. అలాగే యూట్యూబ్ లో దివ్య కలెక్షన్ శారీస్ అని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వెరైటీ చూద్దాం. నెక్స్ట్ ఇంకో వెరైటీ చూస్తున్నాము టిష్యూ పట్టులో. ఇది కూడా కొంచెం వెరైటీగా ఉంటుంది. మనకి వీవింగ్ అంతా థిన్ గా ఉంటుంది. ఈ శారీ పళ్ళు పాటలో పింక్ తో జరీ వీవింగ్ అంతా ఇచ్చారు. మిడిల్ అంతా కూడా జరీ వీవింగ్ ఇస్తూ మనకి పళ్ళు పాట్ ఫినిష్ చేశారు. మిగతా శారీ చూడండి, టిష్యూ క్రీమ్ కలర్ తీసుకున్నా, అన్ని కూడా గోల్డెన్ టిష్యూ, బట్ వీవింగ్ అనేది చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. ఎంటర్ డిఫరెంట్ డిఫరెంట్ శారీస్ అన్ని కూడా. పైన బార్డర్ లో మనకి వీవింగ్ అంతా కూడా ఒక థ్రెడ్ వీవింగ్ లా ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ అంతా సిల్వర్ వీవింగ్ ఉంటుంది. ఈ విధంగా పైన బార్డర్, మిడిల్ అంతా కూడా ఒక క్రీపర్ అనేది థిన్ తీసుకున్నారు. లీవ్స్ మాత్రం మనకి పింక్ కలర్ కాంబినేషన్, ఆరెంజ్ కలర్ కాంబినేషన్, సిల్వర్. ఈ విధంగా లీవ్స్ అనేది హైలైట్ చేస్తూ, ఫ్లవర్స్ అనేవి త్రీ కాంబినేషన్స్ తో హైలైట్ చేస్తూ థిన్ తో డిజైన్ అంతా మనకి త్రూ ది శారీ అవుతాయి. కింద బార్డర్ పైన ఏ విధమైన బార్డర్ ఉందో కింద కూడా యాస్ ఇస్ అదే బార్డర్ కంటిన్యూ అవుతుంది. శారీకి బ్లౌజ్ చూస్తే కనుక ప్లెయిన్ టిష్యూ బ్లౌజ్ ఇచ్చారు. అలాగే హ్యాండ్స్ కి యూస్ చేయడానికి బార్డర్ ని హైలైట్ చేశారు.
ఈ శారీ ప్రైస్ కూడా ఓన్లీ 4050 rupees. నెక్స్ట్ శారీ చూద్దాం. ఈచ్ అండ్ ఎవ్రీ శారీలో చాలా డిఫరెంట్ గా ఉందండి. మనం డిజైన్స్ అబ్జర్వ్ చేస్తే కనుక ఈ శారీ పళ్ళులో చూస్తే మనకి చెక్ స్టైల్లో స్మాల్ చెక్స్ ఇచ్చారు. దీంట్లో రుద్రాక్ష డిజైన్, అలాగే ఒక ఫ్లవర్ డిజైన్ ఇస్తూ, ఒక లీఫ్ డిజైన్ ఇస్తూ మనకి ఈ పళ్ళు పార్ట్ అనేది చాలా నీట్ ఫినిషింగ్ తో ఇవ్వడం జరిగింది. హ్యాండ్లూమ్ వెరైటీ చూస్తున్నాము, చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది. ఫ్యాబ్రిక్ వైజ్ కూడా సూపర్ క్వాలిటీ అని చెప్పుకోవచ్చు. పైన బార్డర్ కూడా చూడండి, ట్రెండ్ కి తగిన విధంగా డిఫరెంట్ గా స్మాల్ చెక్స్ ఇస్తూ దీంట్లో రుద్రాక్ష డిజైన్, లీఫ్ పార్ట్, అలాగే ఒక ఫ్లవర్స్ ఇస్తూ ఈ బార్డర్ అనేది ఒక నైస్ లుక్ వచ్చే విధంగా బార్డర్ ని హైలైట్ చేశారు. మిగతా మిడిల్ అంతా కూడా ఈ క్రీపర్స్ అనేవి స్ట్రైట్ గా తీసుకొని, దాంట్లో ఫ్లవర్ బంచెస్ అనేవి డిఫరెంట్ ఫ్లవర్స్ తీసుకొని ఆరెంజ్ అలాగే పింక్ యూస్ చేస్తూ, సిల్వర్ యూస్ చేస్తూ, దాంట్లో కూడా మనకి జరీ వీవింగ్ ఇస్తూ, లీఫ్ పార్ట్ అంతా కూడా టూ షేడ్స్ గ్రీన్ అండ్ గోల్డ్ ఇస్తూ త్రూ అవుట్ ది శారీ మనకి బంచెస్ అనేవి రన్ అవుతాయి. కింద బార్డర్ విషయానికి వస్తే కనుక పైన ఏ విధమైన బార్డర్ ఉందో అదే బార్డర్ ని కంటిన్యూ చేశారు, బట్ లెంత్ ఎక్కువగా తీసుకొని ఆరెంజ్ అనేది ఎక్స్ట్రాగా యాడ్ చేయడం జరిగింది. మనకి ఈ శారీకి బ్లౌజ్ చూస్తే మనకి ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు, టిష్యూ బ్లౌజ్ ఇవ్వడం జరిగింది. మనకి గ్రాండ్ గా కూడా ఉంటుంది, హ్యాండ్స్ కి యూజ్ చేయడానికి టూ టైప్స్ ఆఫ్ బార్డర్ ఇచ్చారు. ఈ శారీ ప్రైస్ కూడా 4050 rupees ఓన్లీ. ఫ్రెండ్స్ చాలా లైట్ వెయిట్ గా ఉంది, హ్యాండ్లూమ్ వెరైటీ, క్వాలిటీ కూడా చాలా నెంబర్ వన్ క్వాలిటీ అని చెప్పుకోవచ్చు. మరి ఇలాంటి శారీస్ ని మీరు ఇమీడియట్ గా పర్చేస్ చేయాలి, అదర్వైజ్ దివ్య కలెక్షన్స్ లో ఉన్న శారీస్ ని కూడా చూడాలి అనుకుంటే నియా గణపతి కాంప్లెక్స్ యూసఫ్ కూడా హైదరాబాద్ లో ఉన్న దివ్య కలెక్షన్ షోరూమ్ ని ఖచ్చితంగా విజిట్ చేయండి. అలాగే యూట్యూబ్ లో దివ్య కలెక్షన్ శారీస్ అని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంటే టేక్ కేర్, బై బై.